హలో అచ్చెన్నాయుడు, ఏం సంగతులా? నేను ఒక 2 నిమిషాలు చెప్పి స్టార్ట్ చేస్తాను. ఏంది నాయుడు అట్టా ఖడ్గంలో రవితేజలాగా ఒక్క ఛాన్సు ప్లీజ్ అన్నట్టు నువ్వు 2 నిమిషాలు ప్లీజ్ అంటున్నావో? నీ పార్టీలో నీ దీనస్థితి చూసి నాకే బాధ వేస్తుంది సామే. సర్లే, ఓసారి నవ్వితే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఏంది ఇదే నవ్వమంటే దీనంగా చూస్తున్నావో? మీ బతుకులు బస్టాండ్ అయినా బాధ ఇంకా నిన్ను వెంటాడుతుందా? ఏందే నువ్వు ఎంత బాధపడినా ఇంకో 4.5 సంవత్సరం మీ బతుకులు ఇంతే, కానీ ఈ ఫేస్తో మాట్లాడడం కష్టం. ఓసారి నవ్వే. మొత్తానికి ఏదో సంతోషంగా ఉన్నట్టు ఊగుతా కలరింగ్ ఇచ్చావుగా. ఫస్ట్ ఒక నిజం చెప్పు సామి, నీ నోటి నుంచే. ఎలక్షన్లంటే తెలుగుదేశం పార్టీకి భయం లేదు, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లంటే భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్లంటే ఇష్టం లేదు. తస్సది అచ్చం, ఎన్నాళ్ళకి నిజం చెప్పావో? బాబు ఎలక్షన్లకు భయపడుతున్నాడని క్లియర్గా చెప్పావుగా. ఈసీకి అనుకూలంగా మీరు ఇంతమంది మాట్లాడుతుంటే నేనేందో అనుకున్నా. ఎందుకా మీరు మాట్లాడేదే? సర్లే, నీ బాధ ఏందో చెప్పు. బాధ కలుగుతుంది. బాధ చెప్పమంటే బాధ కలుగుతుందంటావో? ప్రజలందరూ నొప్పులకే జిందా తిరిస్మాతలాగా మీ రాజకీయ నాయకుల బాధలకు నేనున్నాలే గానే, ముందు అదేందో చెప్పు. ఈరోజు ఉదయం నుంచి నేను చూశాను ఎంత బాధ కలుగుతుందంటే. ఇదిగో అచ్చం, తెలుగు సీరియళ్ల కథలాగా అట్టా బాధ చెప్పడానికి సాగదీస్తావు? ఏంది సాగదీయకుండా మ్యాటర్లోకి వచ్చేయి. 12 మంది మాట్లాడారు. ఓహో, వైకాపా వాళ్ళు 12 మంది మాట్లాడారని ఫీల్ అవుతున్నావా? వాళ్ళన్న అధికారంలో ఉండే రోజులో 12 మందే మాట్లాడారు. మీరైతే ప్రతిపక్షంలో ఉండే బోండా దగ్గర నుంచి నీ దాకా 20 మంది మాట్లాడారుగా, దాని గురించి ఏం చెప్తావో? ఇష్టానుసారంగా నోటికి ఎలగొస్తలగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫీల్ అవుతున్నావా? అయినా అసెంబ్లీలో మీ బోండా లాంటోళ్ళు నా కొడక అంటూ ఇష్టానుసారం మాట్లాడినప్పుడు నువ్వేం మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావో? ఈరోజు గ్రామాల్లో కులాల మధ్య తగువైతే కేసులు పెడుతున్నారు, మతాల మధ్య తగువైతే కేసులు పెడుతున్నారు, ప్రాంతాల మధ్య తగువైతే కేసులు పెడుతున్నారు. తస్సది అచ్చం, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కులాలు మతాలు ప్రాంతాల మధ్య గొడవలు జరిగితే కేసులు పెడుతున్నారని బాధపడుతున్నావో? వాటిపై కేసులు పెట్టకుండా జనాలు మడ్రలు చేసుకున్నా పోలీసు బాబాయిల గమ్మునుండాలంటావా? ఏందే అదేదో ఈరోజు రమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశాలు కాదు, రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి అవకాశాలు. ఎవరు ఎలక్షన్ కమిషన్గా ఉన్నా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు సుప్రీం. ఏందచ్చుమో, అట్టా ఎలక్షన్ కమిషన్ సుప్రీం అని కబుర్లు చెప్తున్నావో? మీరట్టా అనుకున్నోళ్ళు అప్పట్లో మీ బాబు ఎన్నికల అధికారి ద్వివేదిని అంతలా ఎందుకు తిట్టాడు? దానిని అమలు చేయవలసింది పోయి తిరిగి ఒక లెటర్ రాశారు. ఓహో, సిఎస్ ఒక లెటర్ రాశారని చెప్తున్నావా? ఇంతకీ ఏంది ఆ లెటరు? ప్రజలారా గుర్తు పెట్టుకోండి, ఏమని రాశారు సిఎస్ గారు? నేను నిన్నడిగితే నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావిందా, హే చెప్పు. మన రాష్ట్రంలో కరోనా లేదు, ఒకే ఒక కేసు వచ్చింది, అది కూడా చనిపోలేదు. సిఎస్ రాసిన దాంట్లో తప్పే ఉంది. మన రాష్ట్రంలో కరోనా వైరస్ ఎక్కడుంది? కరోనా వైరస్ వల్ల ఒక్కళ్ళైనా చచ్చిపోయారు చెప్పు. 4 వారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రాదు రాదని ఒక చీఫ్ సెక్రటరీ గారు సిఎస్ గారికి లెటర్ రాసి. ఏందే మళ్ళీ చెప్పా ముక్క. ఒక చీఫ్ సెక్రటరీ గారు సిఎస్ గారికి లెటర్ రాసి. ఇదిగో అచ్చం, నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తుందా? అసలు చీఫ్ సెక్రటరీ సిఎస్కి లెటర్ రాసావంటావు ఏంది? సిఎస్ అన్నా చీఫ్ సెక్రటరీ అన్నా ఒకటే కదా, ఎవరైనా వాళ్ళకు వాళ్ళ లెటర్ రాసుకుంటారా ఏందే కామెడీగా? ఒక్కడైనా సమాజం గురించి మాట్లాడారని చెప్పి నేను ప్రశ్న వేస్తున్నాను. ఇదిగో అచ్చం, వైకాపా వాళ్ళు ఎవరు సమాజం గురించి మాట్లాడలేదని అంటున్నావో? వాళ్ళు ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోతాయని చెప్తున్నారు కదా, అది సమాజం కోసం కాదా? ఇటువంటి చదువుతుండేటప్పుడు ఇంత తీవ్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వైరస్ వస్తే నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. నిబ్బండబడా, అట్ట వైరస్ను వైఎస్ అంటావేంది? మళ్ళీ కరెక్ట్గా చెప్పు వైరస్ అని. విద్యార్థులకు ఎలాగ చైతన్యపరచాలి, విద్యార్థులు ఒక్కరికైనా సరే ఈ వైరస్ రాకుండా ఎలా కాపాడాలి? మళ్ళీ వైఎస్ అంటున్నావో?
అయినా వైఎస్ చనిపోయి కూడా అందరి గుండెల్లో ఉన్నట్టు మీ గుండెల్లో కూడా ఉన్నాడా ఏంది సామే? లాస్ట్ ఛాన్స్ కరెక్ట్గా చెప్పు. ఈ వైరస్ సోకకుండా ఇప్పుడు లైన్లో పడ్డావు, తర్వాత మొక్కేందుకు కూడా చెప్పేసి. నిన్న లేదు మొన్న మీరు పుట్టారు, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు అయింది. చూడొచ్చాం, నువ్వు ఈ మొక్క చెప్తుంటే పోకిరి సినిమాలో ఎప్పుడొచ్చాం కాదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ గుర్తొస్తుంది. మీరు 40 ఏళ్ళ నుంచి ఉన్నా జగన్ మీకు 40 సీట్లు కూడా రానివ్వలేదుగా. ఫైనల్గా ఏం చెప్తావో చెప్పు. గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకుల వ్యవహారం ఒక విధంగా ఉంటే. ఏందేందే మళ్ళీ చెప్పా ముక్క. వైసీపీ నాయకుల వ్యవహారం ఒక విధంగా ఉంటే. అర్థమైంది అచ్చం, నీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కెళ్ళిపోయినట్టుంది, అందుకే అట్లా మాట్లాడుతున్నావు. వైకాపా అధికారంలోకి వచ్చి 9 నెలలు అయితే నువ్వేంది 9 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి మంత్రులు అంటున్నావు? ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని మాట్లాడు సామే, చెప్పినంతవరకు చాలుగానే ఇంకా బయలుదేరు.